ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజుగారు? జస్ట్ మినిట్ లో చెగోడీలు చేస్తాను. జీరా చెగోడీలు. జీరా చెగోడీలు, జీలకర్ర ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో బాగుంటుంది అంటే మనం చెగోడీలు అంటే మనం నిల్వ కూడా చేసుకోవచ్చు ఒకసారి చేసుకొని, అలా చాలా బాగుంటాయి. సో చిన్న చిన్న చెగోడీలు ఉంటాయి కదా మనకి, అట్లా అంటే ఇవి. ఓకే, మరి జీరా చెగోడీలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. జీరా చెగోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాం డీప్ ఫ్రై కాబట్టి, ఆయిల్ ఇస్తారా? 3 డబుల్ ఫ్రెండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, చాలా లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది, అంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే తక్కువ నుంచి ఎక్కువ వంటలు కూడా చేసుకోండి. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో అలాగే ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకుందాం అండి. సో పిండి కలుపుకోవడానికి ఇది. సో దీంట్లో జీరా అనుకున్నాం కదా, జీలకర్ర. ఇది పౌడర్ లో అట్లా ఏం వేయమమ్మ? లేదండి, జీలకర్ర మనకు అలా మధ్యలో తగులుతూ ఉంటుంది. కొద్దిగా ఇంగువ, కొంచెం కారం, సరిపడా ఉప్పు. సో చెకోడీలు మనం ఎప్పుడు చేసుకుంటున్నా ఇట్లా వాటర్ లో అన్ని వేసి మిక్స్ చేయాలా రాజు గారు? అంటే మనం బౌల్ లో అన్ని మిక్స్ చేసేసుకుని హాట్ వాటర్ వేసుకున్నా పర్లేదు, సో ఇలా చేసుకున్నా పర్లేదు. ఓకే ఓకే ఓకే. సో దీంట్లోనే కొద్దిగా వెన్న వేస్తున్నాం. కొంచెం మనకు కరెక్ట్ రేషియోస్ తెలిస్తే ఇట్లా చేసుకోవచ్చు ఏమో, లేకపోతే పిండిలో అన్ని మిక్స్ చేసుకుని నీళ్లు పోసుకోవడం బెటర్. ఎందుకంటే వాటర్ కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి, కొన్నిసార్లు తక్కువ అవుతాయి కదా, డౌట్ ఉంటుంది. ఫ్లేవర్స్ అన్ని స్పూన్ ఇస్తారా? కొద్ది కొద్దిగా నాకు పిండి వేస్తూ ఉండండి, నేను మిక్స్ చేస్తూ ఉంటాను. సో బియ్య పిండి రాజు గారు? అవునండి, బియ్య పిండి. మనం ఏ స్నాక్స్ కైనా మోస్ట్లీ మనకు బియ్య పిండే ఇది అవుతుందేమో కదా, చాలా వాటికి మనకి బియ్య పిండి చేసుకుంటాం. బజ్జీ లాంటి వాటి చేసుకున్నప్పుడు శనగపిండిని మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా అవి చేతితో మనం చేసేసుకోవటమేనా రాజు గారు? చేతితో అన్నా చేసుకోవచ్చు, నేను ఇంకొంచెం ఈజీగా చూపిస్తున్నాను. సో ఇలా జంతికలా గొట్ట ఉంటుంది కదా. ఓకే ఓకే. సో స్టార్ షేప్ లో ఉన్నదాన్ని నేను కొంచెం ఆ ఎడ్జెస్ కొంచెం బెండ్ చేసేసాను. సో హోల్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది మనకు. ఓకే. సో పొడవాటికి గుట్టంలా వచ్చేస్తుంది మనకు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం జాయింట్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న చెగోడీలు వచ్చేస్తాయి మనకి. షేప్ అనేది కూడా అంత కరెక్ట్ గా వస్తుందేమో కదా. ఎస్, బాగుంది ఐడియా. సో కొంచెం చల్లారండి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజగిరిలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు పన్ను నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ పన్ను నొప్పి ఉన్నట్లయితే అది వర్షాకాలంలోనూ చలికాలంలోనూ మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇలా పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే ఉపశమనం కోసం లేత జామాకుల్ని గనక నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, ఇది కూడా చల్లబడింది. ఫస్ట్ ఏంటంటే వీటికి కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. బియ్య పిండి కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇలా స్టిక్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. సో ఇలా ఎన్ని కావాలంటే మనం అన్ని రెడీ చేసుకోవచ్చు. సో దీంట్లో ఒకసారి జీరా, ఒకసారి వాము ఇలాంటివి కూడా మనం వేసేసి ఆ ఫ్లేవర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రై చేసేస్తున్నాం. ఎస్ అండి.
ఇది కొంచెం ఈజీగా అయిపోతుందేమో కదా మనకి ఆ గొట్టంతో అయితే. ఎస్ అండి. సో అది కూడా కొంచెం తడితడిగా ఉన్నప్పుడే మనం కొంచెం చుట్టేసుకోవాలి ఫాస్ట్ గా. కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా స్లో ఫైర్ లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఇలాగా నేను కారింగ్ చూపిస్తాను. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? స్వీట్ లైమ్ తో ఫిష్ చేస్తున్నాను. ఓకే, బేస్ సో ఇటువైపు కింద స్ట్రేట్ కట్ అండి. సో పైన నుంచి కొంచెం స్లాంట్. సో ఇక్కడ ఇలా నోర్ ఓపెన్ అవుతుంది. సో దీని సైడ్ లో పిన్స్ పెట్టడానికి స్లిట్స్ ఇవ్వాలి. అలాగే టేల్ కొరకు స్ట్రేట్ గా ఘాటు పెడుతున్నాను. అలాగే ఐస్ కొరకు ఇక్కడ రైట్. సో క్యారెట్ లో తీసుకుంటున్నాండి పిన్స్ అండ్ టేల్. ట్రయాంగిల్స్ అండి. సో ఇక్కడ మనకు పిన్స్ లా వచ్చేస్తాయి. దీన్ని మనం ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. కొంచెం ట్రిమ్ చేసుకుంటే ఈజీగా మనకు ఇన్సర్ట్ చేయడానికి వస్తుంది. ఓకే, సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసుకుని మిరియాలు పెట్టేసుకోవచ్చు లేదా లవంగం అన్న పెట్టేయచ్చు. సో మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో ఇవి కూడా కొంచెం లైట్ డార్క్ కలర్ వచ్చింది కదా, తీసేసుకున్నాను. మనం పసుపు అవన్నీ వేసుకోవడం వల్ల అటుగా కలర్ వస్తుంది. ఎస్ అండి, అది యూజువల్ గా బయట బయట మనం కొన్నప్పుడు కూడా కొంచెం ఆ ఎల్లో ఉంటాయి కదా, సో దాంట్లో కొంచెం కారపొడి తగ్గించేస్తారు కాబట్టి కొంచెం బ్రైట్ గా ఎల్లోయిష్ లా కనిపిస్తాయి. ఓకే, జీరా చెగోడీలు రెడీ. ఓకే అండి, మరి జీరా చెగోడీలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా చెగోడీలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక జీలకర్ర, ఇంగువ, కారం, ఉప్పు, పసుపు, వెన్న, బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని పొడవుగా ఒత్తుకోవాలి. ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చెగోడీల్లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జీరా చెగోడీలు రెడీ. జీరా చెకోడీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాసుకోండి. యూజువల్ గా చెకోడీలు అంటే ఎప్పుడు మనం ప్యాకెట్స్ లో తింటుంటాం కదా, అంటే కాస్త చల్లారిపోయి కొంచెం ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి. ఇవి కొంచెం ఆ వేడి ఉంది, ఇంకా లైట్ గా కొంచెం వామ్ గా ఉన్నాయి. ఇంకా పూర్తిగా చల్లారిపోతే మనకి ఇవి కూడా బాగా కరకరలాడుతూ అయిపోతాయి. అండ్ ఆ జీలకర్ర కూడా మనం ఆ పలంగా వేసుకున్నాం కదా, సో చాలా ఎక్కువ పిండిలో కలిసిపోయి మనకి కూడా మొత్తం అలా కోటింగ్ లా వచ్చేసింది అక్కడ మనకు. దాంట్లో వేసుకున్న ఇంగువ ఈ ఫ్లేవర్ అని కూడా బాగా తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్. యూజువల్ గా మనం బయట కొన్న చెకోడీలు ఎలా తిన్నా మనకి అంటే ఒకటే ఫ్లేవర్ లో అనిపిస్తుంది. ప్లేన్ గా చేస్తారు ఎక్కువగా, మరి అంటే కొంచెం పెద్ద సైజ్ లో పప్పులు పెట్టి చేస్తారు. సో ఇలా మనం ఫ్లేవర్స్ చేంజ్ చేస్తూ కూడా చేసుకుంటే ఇంట్లోనే బాగుంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంటే ఆ టెక్నిక్ ఏదో బాగుంది, కొంచెం ఫాస్ట్ గా కూడా మనం చుట్టేసుకోవచ్చు. మనం అలా గుట్టంలోంచి వేసేస్తే చుట్టే వాళ్ళు ఒక ఇద్దరు ఫాస్ట్ గా చుట్టేసి ఒకేసారి ఫ్రై చేసేస్తాం. టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి జీరా చెగోడీలు ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేయండి. ఆకుకూరలు స్టోర్ చేసుకునేటప్పుడు లైట్ ఎక్కువగా ఉంది అంటే సూర్యరశ్మి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి కెరోటిన్ అనే పోషక పదార్థం తగ్గిపోతుంది, కాబట్టి కాస్త డార్క్ ప్లేస్ లోనే స్టోర్ చేసుకోవడం బెటర్.